वेलकम टू न्यूज़ एजेंडा नेनु श्रीहरी इवाला तेलुगु दिनपत्रिकल्लो वच्चिनटुवंटी प्रधानमैन वार्तलेंटी रेंडु राष्ट्रालकु संबंधिंचिनटुवंटी प्रस्तावించినటువంటి ముఖ్యమైన వార్తలకు సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం. ముందుగా ఈనాడు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎడిషన్, ఈనాడు సంబంధించినటువంటి పత్రిక. దీంట్లో ఏమి ఇచ్చారో ఒకసారి మనం పరిశీలిస్తే, ఇన్సైడర్ వాదనకు ప్రాతిపదిక లేదు, హైకోర్టు తీర్పులో తప్పే ఉంది, రాజధాని భూముల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న అనేటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇన్సైడర్ సంబంధించినటువంటి ట్రేడింగ్ జరిగిందనే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక మరొక వార్త, పగడ్బందీగా గెజెట్ అనేటువంటి వార్తను చూడొచ్చు. సో ఏదైతే కృష్ణా గోదావరి బోర్డుల పరిధి నోటిఫికేషన్పై కేంద్రం జలశక్తి జారీ చేసినటువంటి గెజెట్ చాలా పగడ్బందీగా ఉంది అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ఈనాడు ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మార్పులు కోరుదాం అనేటువంటి మరో వార్తను చూడొచ్చు. సో గెజెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయంపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర గెజెట్ పై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. అన్ని ప్రాజెక్టులు కూడా ఎందుకు బోర్డు పరిధిలోకి, కొన్ని విషయాలపైన చర్చించి కొన్ని మార్పులు కూడా కోరుదామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోరినట్లు సూచించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక మిగిలినటువంటి వార్తలు ఏమి ఇచ్చారో ఒకసారి మనం చూస్తే, ఆ టీకాలు మాకే ఇవ్వండి, ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చినవి సద్వినియోగం కావడం లేదు, ప్రధాని మోదీతో సీఎం జగన్ అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. సో ప్రైవేటు ఆసుపత్రులకు కాదు, ఆ టీకాలు మొత్తం కూడా గవర్నమెంట్కి ఇవ్వండి అనేటువంటి అంశాన్ని ప్రధానమంత్రితో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ వార్తనే ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మిగిలిన వార్తలు ఏం చేశారు అనేది కూడా మనం చూస్తే, ఈనాడు సంబంధించినటువంటి తెలంగాణ ఎడిషన్, తెలంగాణ ఎడిషన్లో ఏ వార్తలు కూడా ఇక్కడ ఇచ్చారో కూడా మనం ఒకసారి మనం చూస్తాం. ఎస్, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది వంచన అనేటువంటి వార్త చూడొచ్చు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది, ఈ వార్తను కూడా బ్యానర్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక పావురాల టపా కోసం చూస్తున్నామా, బెయిల్ ఉత్తర్వుల అమల్లో జాప్యంపై సుప్రీం కోర్టు వ్యాఖ్య అనేటువంటి ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నూతన సాంకేతిక విధానం రూపొందించాలని చీఫ్ జస్టిస్ సూచించారు, దీన్ని కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక భూముల విలువలు పెరిగాయి, సగటున 33%, కనిష్టంగా 20%, గరిష్టంగా 50% అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్, భూముల విలువలు కూడా చాలా పెరిగాయి. సో సగటున ఎంత పెరిగింది అనేది కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి, 7% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక మిగిలిన వార్తలు చూస్తే, నీటి వాటా కోసం గట్టిగా పోరాడాలి, కేంద్రాన్ని నిలదీయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్. నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీల సంబంధించినటువంటి సమావేశంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, నీటి వాటాలపైన అన్యాయం జరగబోతోంది, కేంద్రాన్ని నిలదీయాలి అనేటువంటి పిలుపునిచ్చారు. గెజెట్ వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ కూడా ఇవి. ఇక సాక్షి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. సాక్షిలో ఏ వార్తలను కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించారో కూడా మనం చూస్తే, ఆఫ్ఘాన్లో భారత జర్నలిస్టు మృతి, తాలిబాన్ తోటాలకు బలైన సిద్దికి, ఇతనికి గతంలో పులిట్జర్ అవార్డు కూడా అనేటువంటి. సిద్దికి ప్రముఖ ఫోటో జర్నలిస్టు, ఈయన తీసినటువంటి ఫోటోలు అనేకం కూడా మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి దాడిలో తోటాలకు బలైపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇక మిగిలిన వార్తలు మనం చూస్తే, ఇద్దరి హక్కులకు భద్రత, 7 తర్వాత కృష్ణా గోదావరి బోర్డుల పరిధి ఖరారు, స్వాగతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, గెజెట్పై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష అనేటువంటి వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. సో రెండు రాష్ట్రాల అంటే అందరికి కూడా తమ యొక్క హక్కులను కాపాడే విధంగా ఉంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ భావిస్తోంది, దీన్ని స్వాగతిస్తోంది. ఇక ప్రైవేట్ కోటాను మాకివ్వండి అనేటువంటి మరో వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగినటువంటి సమావేశంలో ఆయన ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ గవర్నమెంట్కి ఇస్తే ఇంకా వేగంగా ఎక్కువగా వేసుకుంటాం అనేటువంటిది ఈ వార్త యొక్క సారాంశం. ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో ఏ వార్తలను హైలైట్ చేశారో ఒకసారి మనం పరిశీలిస్తే, హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటమే అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. సో పార్లమెంటరీ ఎంపీలతో పార్లమెంట్ వ్యవహరించాల్సిన వ్యూహంపై జరిగిన సమావేశంలో, నదీ జలాల్లో అన్యాయాన్ని అన్ని వేదికలపై నిలదీస్తాం, హక్కు మేరకే కృష్ణా జలాల వినియోగం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. సో కాబట్టి చాలా విషయాన్ని కూడా చాలా కీలకంగా నిన్న ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి, వారితో ఏకీభవించిన పార్టీ అధినేత సరైన సమయంలో స్పందిస్తానని వ్యాఖ్య. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని చెప్పి
టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిని కోరారంట. సో ఆ విషయంలో ఆ జరిగినటువంటి చర్చను కూడా ప్రస్తావించారు. జాతికీయ రాజకీయాల్లో సరైన సమయంలో కేసీఆర్ గారు వస్తారంట, చూద్దాం. ఇక మిగిలిన వార్తలు చూస్తే, 36 లక్షల కోట్లు దోచుకున్నారు మోదీ కేసీఆర్ ఇద్దరు గజదొంగలే, పెట్రోల్ ధరలు పెంచి పేదలు నడ్డి విరిచారు, పొరుగు దేశంలో 53 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ మన దేశంలో 105 రూపాయల, నిన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆందోళనలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయనేటువంటి విషయం పైన ఆందోళన చేస్తూ కూడా, ఇక కీలక ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి, ఎస్ బోర్డులకు సంబంధించినటువంటి నిర్ణయాలే ఇక ప్రస్తావించారు. ఇక కాంగ్రెస్ రాంగ్ సిగ్నల్ అనే మరో వార్తనిచ్చారు. సిద్ధుకి పిసిసి అధ్యక్ష పదవి ఊహాగానాల మధ్య క్యాంప్ రాజకీయాలు, సోనియాతో సిద్ధి హరీష్ రావత్ సమావేశం. పంజాబ్లో ఏం జరగబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రికి సిద్ధుకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దీని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అక్కడ కొంత సంక్షోభం అయితే నెలకొన్నది. ఈ వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ మనం చూస్తే, ఎస్ హైకోర్టు తీర్పులో తప్పేముంది, ఇన్సైడ్ ట్రేడింగ్ పై అన్ని కోణాల్లో విచారించింది, అమరావతి భూములపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఎస్ ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసి బ్యానర్లో కూడా ఇచ్చింది మనం. ఇక మిగిలిన వార్తలు మనం చూస్తే, కేంద్రం చేతిలో జలం, మోదం ఖేదం అనేటువంటి వార్తతో ఇక్కడ హైలైట్ చేశారు. కేంద్రం పరిధిలోకి కృష్ణా గోదావరి ప్రాజెక్టులు గెజెట్ జారీ అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్ దీనికి సంబంధించే ఆయన మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. పరిధిలో లోపాలు, ప్రకాశం కాటన్ బ్యారేజీలను చేర్చడం సరికాదు, డిస్ట్రిబ్యూటర్ల పైన అజమాయిషీపై అభ్యంతరం, సీమ ఎత్తిపోతలపైన స్పష్టత ఇద్దాం, గెజెట్ మన వల్లే స్వాగతిద్దాం సీఎం జగన్, వెలుగొండను చేర్చకపోవడం టైపింగ్ తప్పిదం, టీ తీరు వల్లే బోర్డుల స్వయం ప్రతిపత్తి కోరాం, జలవనరుల శాఖ అధికారులతో వెల్లడి అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు ఇక్కడ. ఇక ప్రతి అక్షరం ఆచి తూచి అందరితో చర్చించాకే నోటిఫికేషన్ ఖరారు, నిన్న కేంద్రం సంబంధించిన అధికారులు ఏదైతే వివరణ ఇచ్చారో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో ఏ వార్తలను ఇక్కడ హైలైట్ చేశారో కూడా చూస్తే, ఎస్ ప్రగతి భవన్లో శుక్రవారం అంటే టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించే ఎక్కువగా ప్రస్తావించారు. పార్లమెంట్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, కొంతమంది ముఖ్యమైన మంత్రులు కూడా పాల్గొన్నారు. పెండింగ్కు గండం, అనుమతులు లేని ప్రాజెక్టుల పనులు ఆపేయాల్సిందే, 6 నెలలలోపు వాటికి అనుమతి తీసుకోవాలి అనేటువంటి వార్తను కూడా ఇక్కడ స్పెషల్గా ఇవ్వడం జరిగింది. గెజెట్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఎస్ ఇక మిగిలిన వార్తల్ని చూస్తే, ఎస్ మోదీ కేసీఆర్ గజదొంగలు, ధరలు పెంచినటువంటి విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది, ఈ వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏమిచ్చారో కూడా మనం ఒకసారి మనం పరిశీలిస్తే, ఎస్ ఇక్కడ గెజెట్ పైన ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది అనే దానికి మనం అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి గెజెట్, కేంద్రం గుప్పెట్లోకి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బోర్డులు అధికార పరిధి ఖరారు, 2 రాష్ట్రాల్లోనూ 107 జలవనరుల మొత్తం కూడా బోర్డు చేతికి అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఎస్ అర్ధరాత్రి ఇచ్చినటువంటి గెజెట్గా దీన్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇక మిగిలిన దీనిపైనే, నీళ్లపై కేంద్రాన్ని నిలదీయండి అని కేసీఆర్ గారు ఏదైతే ఎంపీలకు పిలుపునిచ్చారంట, దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సాగు నీటిపై అన్యాయాన్ని సహించేది లేదు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడద్దు, విభజన హామీలు సాధించే వ్యూహం ఉండాలి, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా కొట్లాడండి టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. సో నేరుగా ఏదైతే ఈ వచ్చినటువంటి గెజెట్ ఉందో గెజెట్ పైన స్పష్టంగా నేరుగా అయితే మాత్రం స్పందించకుండా కేంద్రం అన్యాయం చేసే విధంగా ఉంది అనేటువంటి దాన్ని పరోక్షంగా ఇక్కడ ప్రస్తావించారు. దీనిపైన నిలదీయాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక మిగిలిన వార్తలు ఏమిచ్చారో కూడా ఇక్కడ చూస్తే, ఎస్ నా లైన్ను ఎవరూ మార్చలేరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఎల్ రమణ పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఫోటోను కూడా ఇక్కడ వేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ, ఆయన పార్టీ కూడా మారి ఏదైతే గులాబీ కండువా కప్పుకున్నారో దీనికి సంబంధించినటువంటి ఫోటోని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక వెలుగు చూద్దాం. వెలుగు పత్రికల్లో ఏ వార్తలను ఇచ్చారో కూడా చూస్తే, కేసులు పెరుగుతున్నాయి, మనకి ఇది వార్నింగ్ అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు. 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఆ వార్తనే ఇక్కడ బ్యానర్లో ఇచ్చారు. కేసులు కూడా పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి సారాంశం. ఇక మిగిలిన వార్తలు చూస్తే, ఎస్ రివర్ బోట్ల పరిధిలోకి ప్రాజెక్టులు, ఆంధ్ర ఓకే, తెలంగాణ డైలమా,
పర్మిషన్ లేని ప్రాజెక్టులు 6 నెలల్లో అనుమతి తీసుకోవాలి, కేఆర్ఎంబి జీఆర్ఎంబి ఏదైతే జ్యూరిడిక్షన్ గెజెట్ విడుదల అనేటువంటి వార్తను ఇస్తున్నామో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఆంధ్ర ఓకే తెలంగాణ మాత్రం కొంత డైలమాలో ఉంది అనే వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో ముఖ్యమైనటువంటి వార్త చూస్తే మెగా చీటింగ్, రాయలసీమ లిఫ్ట్కు తెలంగాణ మట్టి అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఎస్ పాలమూరు రంగారెడ్డి మొరం ఇసుక కంకర్ను ఏపీ ప్రాజెక్టులకు తరలించే ప్లాన్, ప్రైవేటు సెక్యూరిటీ పర్యవేక్షణలో భారీ జెట్టి తయారీ, 6 టిప్పర్లను మోసుకెళ్ళగలిగిన కెపాసిటీ దీని సొంతం అనే వార్తను కూడా వేశారు. ఇక్కడ ఒక జెట్టి రూపొందించినటువంటిారంట, దీంట్లో 6 టిప్పర్లు కూడా ఎక్కించి అవసరమైనటువంటి ఇసుకను కంకర్ను మొత్తం తీసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు అనేటువంటిది వెలుగు పత్రిక ప్రధానంగా ఆరోపిస్తూ ఒక స్పెషల్ స్టోరీని కూడా వేశారు. సో మెగా ఇక్కడ పనుల నుంచి అక్కడ పనులకి తీసుకెళ్లబోతున్నటువంటి వైనాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. ఇక గెజిట్ పైన లాభ నష్టాలను బేరేజు వేస్తున్నాం అనేటువంటిది కేసీఆర్ మాట్లాడిన దాన్ని, ఇక జగన్ దోచుకుపోతుంటే కేసీఆర్ పట్టించుకోవట్లే అనేటువంటిది బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రముఖంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. కృష్ణా నీళ్లపై సీఎం వైఖరి చెప్పాలే బండి సంజయ్, నీళ్ల విషయంలో రాష్ట్రాల మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నారు, హుజూరాబాద్ కోసమే హైడ్రామా అనేటువంటిది ఆరోపించారు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇక మేమే ప్రతిపక్షం, మీట్ ద ప్రెస్లో వైఎస్ షర్మిల వేరే పక్ష అన్నీ అమ్ముడుపోయాయి అనేటువంటి వార్తను కూడా ప్రధానంగా చూడొచ్చు. వైఎస్ షర్మిల మేమే ప్రత్యామ్నాయం అంటూ కూడా చేసినటువంటి కామెంట్ను కూడా మనం చూడొచ్చు. ఇక మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ప్రధాన పత్రికల్లో అన్నీ కూడా కృష్ణ బోర్డులకు సంబంధించి, అలానే తెలంగాణ పార్లమెంటు ఎంపీలతో కేసీఆర్ రివ్యూ చేసి అక్కడ ఎలాంటి వ్యూహం వ్యవహరించాలనే దాని మీదే ప్రధానంగా ప్రస్తావించారు. సో ప్రస్తుతం అందరూ కూడా అన్ని పార్టీలు కూడా దీని మీదే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనం